హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది బ్యాంక్ నిఫ్టీ అండి. రేపటి మార్కెట్ ప్రెడిక్షన్ చేసుకునే ముందు ఈ రోజు మార్కెట్ ఎలా జరిగిందో చూద్దామండి ఫస్ట్. సో మార్కెట్ ఓపెన్ అయ్యింది అండ్ క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ ఆ రేంజ్లో అండి. ఒక డెడ్ సైడ్ వేస్ మార్కెట్, సో బిట్ వాలటైల్ మార్కెట్ సో అనుకోవచ్చు అండి. మనమైతే నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే ట్రేడ్ చేయలేదండి. నేను నిఫ్టీలో అయితే సేమ్ ట్రేడే యూజ్ చేశాను. ఎందుకంటే సో ఆ టైంకి అది బ్రేక్అవుట్ అవ్వలేదు. దట్ ఏంటంటే ఒక లెవెల్ నుంచి డైరెక్ట్గా ఫాలో అయిపోతుంది. సో ఇది చూడండి, నాకైతే నిఫ్టీ ఒక మంచి లెవెల్ నుంచి ఒక ఇన్సైడ్ క్యాండిల్, ఒక 5 మినిట్స్లో మంచి ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. సో నాకు ఒక మంచి ఎంట్రీలా దొరికింది. సో ఇక్కడ చూడండి ఒక ఇన్సైడ్ క్యాండిల్. సో దీని మీద ఎంట్రీ తీసుకున్నాము. ఒక మంచి సపోర్ట్ దగ్గర అండ్ బ్రేక్ చేసి ఒక ఇన్సైడ్ క్యాండిల్స్ ఇచ్చింది కాబట్టి ఇన్సైడ్ క్యాండిల్ వల్ల నేనైతే ఎంట్రీ ప్లాన్ చేశాను. సో పర్లేదు, నాకు మంచి ప్రాఫిట్ వచ్చింది, ట్రైలింగ్ స్టాప్లో సెట్ అయింది. ఓకే, నో వరీస్. సో ఆ తర్వాత ఇంకొక ట్రేడ్ అయితే ప్లాన్ చేశామండి. నెక్స్ట్ డైరెక్ట్ హీరో కాల్ అండి. ఈ సైడ్ వేస్ అంతా నేను వెయిట్ చేశానండి, ఓపికతో పేషెన్స్తో వెయిట్ చేసి నేనైతే నెక్స్ట్ ఎంట్రీ హీరో కాల్ ప్లాన్ చేశాను. హీరో కాల్ ప్లాన్ చేస్తే నేను హీరో స్ట్రాటజీ చెప్పాను కదా, ఆ స్ట్రాటజీ ప్రకారం డౌన్ సైడ్ ఎంట్రీ దొరికింది. సో నేను ఎంట్రీ అయితే ఈ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో ప్లాన్ చేశాను. సో ఫిన్ నిఫ్టీలో నాకు ఈ బ్రేక్అవుట్ మీద నేను ట్రేడ్ ప్లాన్ చేశాను, బట్ అది స్టాప్లో సిట్ అయింది, నో వరీస్. సో ఇటు జరుగుతూ ఉంటాయండి. సో దానికి పోయి సో స్ట్రాటజీని తప్పనడం, మన మైండ్ ప్రెషర్ తీసుకొని సో ఇలా ప్లాన్ చేయడం కన్నా సో ప్రశాంతంగా సో రిస్క్ రివార్డ్ మేనేజ్ చేస్తూ అంటే పెద్ద పెద్ద మార్కెట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో మనకు డబ్బులు రాకపోయినా ఒక బిగ్ మార్కెట్స్ మూమెంట్స్ వచ్చినప్పుడు మంచి మార్కెట్లు అయితే డబ్బులు అయితే వస్తాయి. సో రిస్క్ అండ్ రివార్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పాయింట్ అందరూ మర్చిపోతున్నారు. సో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి. సో సైకాలజీతో పాటు మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. సో పొజిషన్ సైజింగ్ అంటే ఇదే, ఎక్కడంటే హీరో కాల్ అని కానీ ఒక 10-20 లాట్లు 30 లాట్లు తీసుకోవడం ప్లాన్ కాదండి. సో మీ డే రిస్క్లో ఒక 20-30% మాత్రమే హీరో కాల్కి పెట్టాలి. అయితే హీరో అవుతుంది, లేదు జీరో అవుతుంది. సో నేను చెప్పాను క్లియర్ కట్గా. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో నేను ఒకరితే చూడండి, సో మార్కెట్ అనేది రేంజ్ ఉంది. సో ఆల్రెడీ నేను కాల్ ఇచ్చాను 12 రూపీస్ దగ్గర పుట్ ఆప్షన్, తర్వాత సిఈని యాడ్ చేసుకోమన్నాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో 7 రూపీస్ 8 రూపీస్ దొరికింది, అది 40 రూపీస్ అండి, 45 రూపీస్ దాకా వెళ్ళింది. సో ఇలాంటి మార్కెట్స్లో ఇలా క్యాప్చర్ చేయొచ్చండి. సో ఎవరైనా తీసుకో ఉంటే సో మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేస్తుంటారు. సో రేపటి మార్కెట్ అనాలిసిస్కి వెళ్ళిపోదామండి. రేపటి మార్కెట్ అనాలిసిస్ అనేది ఏం లేదండి, సో సేమ్ థింగ్ అండి, నేను యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నాను. సో ట్రెండ్ లైన్ అనేది మళ్ళీ అగైన్ ఒక బ్రేక్అవుట్ వస్తే సో సెల్ సైడ్ ఎంట్రీస్ చూస్తాను. సేమ్ ఎంట్రీస్, సో లోలో ఎంట్రీ, హైలో స్టాప్ లాస్. సో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. సో దీని కింద మార్కెట్ రిజెక్ట్ అయిందా ఆర్ సో ఇట్ ఫాల్ బ్రేక్ అయ్యి రీటెస్ట్కి వచ్చిందా, సో దీన్ని చూడండి, దీన్ని ప్లాన్ చేయండి. చాలా మంచి రేంజ్ అండి, దీని కింద సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో 43,720 కింద అయితే మంచి సెల్లింగ్ వచ్చే ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది ట్రెండింగ్ అవ్వచ్చు బేరిష్ సైడు. సో అప్ సైడ్ అయితే నేను దీని సైడ్ బై ఎంట్రీ అండి. సేమ్ అండి, నిన్నైతే మార్కెట్ గురించి ఎలా మాట్లాడుకున్నాం అంతే అండి. బట్ ఏంటంటే మార్కెట్ ఒక సైడ్ బేస్లో ఉంది, ఈ రేంజ్లో ఉంటే నో ట్రేడింగ్ జోన్ అన్నాము. సో సేమ్ పాయింటే నేను ఇప్పుడు కూడా స్టిక్ అని ఉన్నానండి. సో ఈ రేంజ్కి అయితే మళ్ళీ వచ్చింది మార్కెట్ అనేది. దీని కింద సెల్ సైడ్ చూడండి. సో అప్ సైడ్ చూడాలంటే దీనిపైన చూడాలి. సో ఇది దీని కింద మాత్రం ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. 18,490 కింద అంటే 480 ఆ రేంజ్లో ఒక మంచి సో ట్రెండింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఇవ్వండి లెవెల్స్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ ట్రేడింగ్కి జాయిన్ అవ్వండి. సో ఎక్కువ ఓవర్ ట్రేడింగ్, గ్రీడ్, ఫియర్, ఈ ఫోమో ఉన్న వాళ్ళకి సో చాలా బాగా కంట్రోల్ అవుతుందండి. సో చాలామంది రిజల్ట్ కూడా వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి లైవ్ ట్రేడింగ్కి. లైవ్లో ప్రాపర్ ఎంట్రీస్, ప్రాపర్ ఎగ్జిట్, స్టాప్ లాస్. సో మీకు పర్ డే ఎంత లాస్ ఉండాలి, పర్ ట్రేడ్ ఎంత లాస్ ఉండాలో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే.